అమరావతి ఢిల్లీ హాట్ హాట్ కేంద్ర బడ్జెట్ ఏపీ రాజధాని అమరావతిలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనాలు పుట్టిస్తోంది. టీడీపీలో బీజేపీలో పరిస్థితి చాలా హాట్గా ఘాటుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశాల్లో బిజీగా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఏదో కొంపలం మునిగిపోతున్న ఫీలింగ్ కలుగుతోంది. నిజమే, కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపించడంతో టీడీపీ ఎంపీలు, రాష్ట్ర నాయకులు ఒక్కసారిగా భగ్గమన్నారు. చంద్రబాబు బడ్జెట్ చూసి షాక్ తిన్నారు. ఇంత అన్యాయమా అంటూ గుండెలు బాదుకున్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. సీనియర్ యువ ఎంపీలుగా ఇప్పటికిప్పుడు రాజీనామా చేశారు. ఎన్డీఏ నుంచి టీడీపీ తక్షణం వైదొలగాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. బీజేపీ అంతా కలిసి ఉంటే బతుకు బస్టాండేనని అన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయానికి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అందరూ నాయకులు అందులో పాల్గొంటారు. ఇన్నాళ్ళు మిత్రధర్మం పాటిస్తూ గమ్మున ఉన్నప్పటికీ ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అధినేత భావిస్తున్నారని తెలుస్తోంది. మోదీ ఉద్దేశపూర్వకంగానే ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆయన నాయకులతో అన్నారట. తెలంగాణ విషయం అలా ఉంచితే ఏపీలో టీడీపీతో ఎలా వ్యవహరించాలనే విషయమై నాయకుల అభిప్రాయాలు, వాదనలు వింటున్నారు. అలాగే ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చే విషయంలోనూ చర్చలు జరుగుతాయని సమాచారం. కంభంపాటి హరిబాబును మార్చి కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణను నియమించాలనే ఆలోచన ఉందని కొందరి సమాచారం. దేశమంతా రాష్ట్రాల అధ్యక్షులను మార్చినా ఏపీలో మార్చకుండా హరిబాబును కొనసాగిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు నాయుడికి సన్నిహితుడనే పేరుంది. పార్టీలో ఆయనకు కీలకమైన వ్యతిరేక వర్గం ఉంది. టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకునే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా అధ్యక్షుడిని మార్చాలనుకుంటున్నారు. ఇక బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి రాజ్యసభ సభ్యత్వంతో పాటు మంత్రి పదవిని కట్టబెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం బట్టి చూస్తూ ఉంటే ఢిల్లీలో ఏపీలో తీవ్ర రాజకీయ పరిణామాలు సంభవించే అవకాశం కనబడుతోంది.